హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్కి అతి దగ్గరగా బర్కత్పురాలో ఉన్నటువంటి మఠం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయ మఠానికి అనుబంధ శాఖగా వర్తిల్లుతోంది. 1978 సంవత్సరంలో ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని నిర్మించాలన్న సంకల్పంతో చిన్నారెడ్డి గారు ఇష్టపూర్వకంగా ఈ మఠాన్ని నిర్మించడం జరిగింది. చిన్నారెడ్డి గారే కాకుండా ఇక్కడ మఠాన్ని నిర్మించాలని పివి నరసింహారావు గారు కూడా బలంగా కోరిక ఉండటం వల్ల కూడా ఇక్కడ మఠం నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఆలయం మంత్రాలయం వలె దినదిన ప్రవర్తమానమై వెలుగొందుతోంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఎవరు, ఏమిటి, ఆయన విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర స్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన భట్టు గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటనాథుడు. వీరి తాతగారు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన వైణికుడిగా ఉండేవారు. వైకుంఠనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారిని లక్ష్మీనారాయణ చేరదీశారు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. యుక్త వయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. కానీ వెంకటనాథుడికి దరిద్రం దావలనంలా చుట్టుముట్టింది. ఆదుకునేవారెవ్వరూ లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాథుడు భార్య బిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బస చేసిన సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం లభించింది. సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకటనాథుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుని అసామాన్య ప్రజ్ఞాపాఠవాలకు ఆశ్చర్యపోయాడు. అతని మేధాశక్తిని శాస్త్రజ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. జ్ఞాన వరిష్ఠుడైన వెంకటనాథుని వినయ విధేయతలు చిత్తశుద్ధి గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి. వయోభారంతో ఉన్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాథుడిని ఒకరోజు పిలిచి, వెంకటనాథ, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడు రేపు అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్వం నువ్వు వహించాలి అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తనకు భార్య బిడ్డలున్నారని కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు. గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకుల పడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యకి ఏమీ చెప్పలేదు. ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై, నాయనా వెంకటనాథ, నీవు కారణజన్ముడవు. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువై దారి తప్పిన జనాలకు దారి చూపు. అంతేకాదు, వ్యతిరేక వర్గాల ఎదురుదాడుల నుంచి మధ్వ సిద్ధాంతాన్ని, మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్థుడవు నీవే. లే, ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చేయి అని పలికింది. మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు. సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకుని పోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. దీక్షానామం రాఘవేంద్రస్వామి. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే. ఆయన కాలంలో ఆయన గొప్ప వైణికుడు కూడా. గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరాడు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వ ప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటారని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు. అటువంటి మహామూర్తి గురుదేవులుగా ఆవిర్భవించి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల్ని జ్ఞానం వైపు మరల్చిన మహనీయుడు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రాఘవేంద్ర స్వామి జీవిత విశేషాలకు సంబంధించిన ఎన్నో తైలవర్ణ చిత్రాలు కానవస్తాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఒకవైపున లయకారుడైన పరమేశ్వరుని లింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఆ పరమేశ్వర లింగానికి సమీపాన నాగేంద్రుడు కొలువై ఉంటాడు. ఇదే ప్రవేశ ద్వారానికి ఎడమవైపు భాగంలో గోశాల నెలకొని ఉంది.
ఈ ఆలయంలో విశేషంగా సత్యనారాయణ స్వామి కథలు అలాగే పితృదోష నివారణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో విశేష పూజలు అర్చనలు ఇక్కడ జరుగుతాయి. మానసిక ప్రశాంతతకు పెట్టింది పేరుగా ఈ మఠం విరాజిల్లుతోంది. సుదూర ప్రాంతాల నుంచి ఈ మఠానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. మంత్రాలయం పోలేని భక్తులు ఇక్కడ హైదరాబాద్ బర్కత్పురాలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుంటే మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నట్టుగా భావిస్తారు.